కీర్తి యాదవ్ అని జనసేన కార్పొరేటరు కొన్ని విమర్శలు చేశాడు. అంతకుముందు కూడా ఒకసారి చేశాడు విమర్శలు. మరి మా వియంకుడు వైజాగ్లో ఉన్నాడని చెప్పి అక్కడ ల్యాండ్స్లో ఫారెస్ట్ ల్యాండ్ 25 ఎకరాలు ఆక్రమించాడని ఏదేదో చెప్పాడు. దానికి మా భాస్కర్ రెడ్డి మా వియంకుడు దానికి కౌంటర్ కూడా ఇవ్వటం జరిగింది. ఒక్క సెంట్ కూడా అటవి భూమి ఉంటే చూపించండి అని కూడా చెప్పడం జరిగింది. అవన్నీ అయిపోయి అప్పుడు నేను సరే వీకుడు వైజాగ్లో వ్యాపారం చేస్తున్నాడు, రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, అదేదో చూసుకోవచ్చు. పొద్దుగూకులు అంటే వీంకుడు మీద చెప్తే ప్రెస్లో మీడియాలో రాదని చెప్పి పొద్దుగూకులు మా వీంకుడు బాలినేని వీంకుడు ఇట్లా పెట్టి ఏదో మాట్లాడుతున్నాడు. నిన్న ఏం మాట్లాడతాడు, మైత్రి మూవీస్ సంబంధించి దాంట్లో పెట్టుబడులు ఆ సినిమాలకి వాళ్ళు తీసే సినిమాలన్నింటికి కూడా పెట్టుబడులు నేను పెట్టానని, నా భాస్కర్ రెడ్డి ద్వారా నేను పెట్టుబడులు పెట్టించానని చెప్పి నేను ప్రెస్ మీట్లో మాట్లాడాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జనసేన కార్పొరేట్ కాబట్టి జనసేన అధినేతను అడుగుతా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారిని మీరు ప్రశ్నించే, నేను ఎవరు తప్పు చేసినా ప్రశ్నిస్తారని చెప్పి మాట్లాడుతున్నారు కాబట్టి అది కూడా చెప్తున్నాను. మైత్రి మూవీస్కి సంబంధించి నేను కానీ మా వియంకుడు కానీ పెట్టుబడి పెట్టుంటే మా ఆస్తులన్నీ కూడా రాసిస్తాం, ప్లస్ నేను రాజకీయాల నుంచి మానేస్తా. మీరు మొత్తం కూడా ఎంక్వైరీ చేసి అందులో మీరు సినిమా ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కాబట్టి మైత్రి మూవీస్ వాళ్ళు మీకు పరిచయం ఉంటుంది, నా స్నేహితులైనటువంటి దిల్రాజు గారితో పరిచయం ఉంది మీకు, అలాగే చిన్నబాబు గారు ఆయన పెద్ద ప్రొడ్యూస్ చేశారు, ఆయనతోటి మీరు చాలా సినిమాలు తీశారు, ఆయన కూడా అడగండి నా క్యారెక్టర్ ఏందో, నేను పెట్టుబడి పెట్టానో లేదా దిల్రాజు దగ్గర నుంచి నేను అప్పు తీసుకున్నానో తెలుసుద్ది. ఇదేంటి నేను పెట్టుబడి పెట్టాను ఈ రకం, అసలు ఏమి లేకపోయినా అసలు మాకు మైత్రి మూవీస్ తెలియదు, దానికి ఏం కనెక్షన్ పెడతారు ఒక మీడియాలో. వీరసింహారెడ్డి మైత్రి మూవీకి సంబంధించిన ఒంగోలులో వీరసింహారెడ్డికి పర్మిషన్లు ఇప్పించాడు, ఎందుకు ఇప్పించాడు, దానికి ఆయన పెట్టుబడి పెట్టాడు కాబట్టి ఇప్పించాడు అని అన్నారు. ఒక వీరసింహారెడ్డి కాదు, పవన్ కళ్యాణ్ గారు మీ సినిమా అయినా ఎవరైనా కానీ నేను కోఆపరేట్ చేస్తా. ఎందుకంటే ఒక ఫంక్షన్ జరుగుతుంటే పబ్లిక్కి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, పబ్లిక్ ఆనందిస్తారు కాబట్టి ఏ పార్టీకి సంబంధించినది కాదు, ఏ హీరోయిన్కి సంబంధించినది కాదు, ఎవరికైనా నేను కోఆపరేట్ చేస్తా. అందులో వీరసింహారెడ్డి డైరెక్టరు మన ఒంగోలు కాన్స్టిట్యూన్సీ ఆయన గోపిచంద్ ఆయన వచ్చి అడిగాడు కాబట్టి వీటితో కోఆపరేట్ చేశాం. దానికి మైత్రి మూవీస్ వాళ్ళకి నేను పెట్టుబడి పెట్టానని చెప్పి మాట్లాడటం ఎంతవరకు కరెక్టు, దీనికైనా ఏ ఒక్క రూపాయి నేను పెట్టుబడి పెట్టుంటే మా వియంకుడు ఆస్తి నా ఆస్తి ప్లస్ రాజకీయాల నుంచి మానేస్తా. మరి అది అది తప్పు అని తెలిస్తే జనసేన అధినేత గారు ఆ కార్పొరేటర్ మీద చర్యలు తీసుకుంటారా అని అడుగుతా ఉన్నా. నేను ఎవ్వరి జోలికి వచ్చేవాడిని కాదు, కావాలని ఈ రకంగా బురద చల్లేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎంతవరకైనా ఓచుకుంటాం. ఒకసారి ఇచ్చాడు అయినా మేకలు ఉన్నా, మరి పొద్దుగూకులు ఇదే కార్యక్రమం అంటే పబ్లిక్లో నన్ను బ్యాడ్గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎందుకు చేస్తున్నారు మాకైతే అర్థం కావట్లేదు, ఎవరి బ్యాక్గ్రౌండ్ ఉందో నాకు తెలుసు. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మీరు మైత్రి మూవీస్ కానీ అటవి భూమి కానీ ఏదన్నా చేసుంటే మేము దేనికైనా సిద్ధం. ఇట్లాంటి చర్యలు ఇట్లాంటి కార్యక్రమాలు చేయటం మంచి పద్ధతి కాదు. నేను పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అడుగుతా ఉన్నా, ఆయనకి సినిమా ఫీల్డ్లో టచ్ ఉంది కాబట్టి, మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఆయనకి తెలుసు కాబట్టి ఆయనే ఎంక్వైరీ చేయమనండి. ఏమన్నా చిన్న ఇది ఉంటే ఖచ్చితంగా నేను బాధ్యత అవుతా. మరి అది కాదు కాని పక్షంలో మరి వాళ్ళ కార్పొరేటర్ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను ప్రత్యేకముఖంగా పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసుకుంటాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.